సో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అప్డేటు మనకు ఈ ఏపీ స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అనేవి మార్చిలో జరుగుతున్నాయనేసి. మనకు మార్చి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో మనకు ఇనిషియల్గా ఏంటంటే ఈ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్స్తో స్టార్ట్ అవుతుంది. మార్చి 7th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అయితే మార్చి 7th, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వచ్చి మార్చి 9th, అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ వచ్చి 11th మార్చ్ నుంచి 31st మార్చ్ వరకు 2 సెషన్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే మనకు థియరీ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో థియరీ ఎగ్జామినేషన్స్ అనేవి ఫ్రమ్ మార్నింగ్ 8 AM టు 12 noon. ఈ టైంలో మనకేంటంటే 8 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్ వరకు ఉన్నాయన్నమాట. సో ఇనిషియల్గా ఏంటంటే ఇక్కడ మనకు టైం టేబుల్ ఎలా ఇచ్చారంటే ఫస్ట్ ఇయర్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, సెకండ్ ఇయర్కి రైట్ సైడ్ ఇచ్చారు. సో మార్నింగ్ 9 to 12 అనమాట ఎగ్జామ్ అనేది. సో మనకేంటంటే 8 ఏప్రిల్ సే మనకు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది, 9 ఏప్రిల్ అయితే సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంగ్లీష్ వచ్చేసరికి 11 ఏప్రిల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, 12 ఏప్రిల్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంది. మ్యాథమెటిక్స్, బాటనీ, సివిక్స్ అనేవి 13 ఏప్రిల్ ఫస్ట్ ఇయర్కి అయితే, 16 ఏప్రిల్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో అలాగే మ్యాథమెటిక్స్లో పేపర్ బి అండ్ జువాలజీ అండ్ హిస్టరీ అనేవి 18 ఏప్రిల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే, 19 ఏప్రిల్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నాయి. సో అలాగే ఫిజిక్స్ పేపర్ 1 అండ్ ఎకనామిక్స్ అనేవి 20 ఏప్రిల్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటే, 21 ఏప్రిల్ వచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 22 ఏప్రిల్ ఉంటే, సెకండ్ ఇయర్ వాళ్ళకు 23 ఏప్రిల్ ఉన్నాయన్నమాట. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లాజిక్ పేపరు, బ్రిడ్జ్ కోర్సు, మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 25th ఉంటే, సెకండ్ ఇయర్ వాళ్ళకు 26 ఏప్రిల్ అయితే ఉన్నాయి. సో తర్వాత మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ కానీ, తర్వాత జియోగ్రఫీ పేపర్స్ అనేవి ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 27 ఏప్రిల్ ఉంటే, 28 ఏప్రిల్ వచ్చి సెకండ్ ఇయర్ వాళ్ళకు. సో ఈ విధంగా ఏంటంటే మనకు 8 ఏప్రిల్ నుంచి 28 ఏప్రిల్కు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ దీనికి సిలబస్ సంబంధించి మీకు సే 30% ఆఫ్ సిలబస్ అనేది రిడక్ట్ చేశారు. సో ఓన్లీ 70% సిలబస్ మాత్రమే ఉంటుంది, మీకు ఆల్రెడీ అప్డేట్ ఉంటుంది. సో దానికి సంబంధించి మళ్ళీ మనం అప్డేట్స్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇంటర్మీడియట్ సంబంధించి అలాగే ఎంసెట్ సంబంధించి మన ఛానల్లో కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. సో మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు వాటిలో కింద ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే గూగుల్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేస్తే మీకు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. రైట్, విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ ఆల్.